ప్రభుత్వ పథకాల అమలులో ఇన్నాళ్లు ఒక లెక్క అయితే ఇక మీదట ఒక లెక్క అన్నట్టుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. సుదీర్ఘకాలం ప్రజల చేత ఎన్నుకున్న ఏ సీఎంకి రాని ఆలోచన రాజ్యాంగం అమలవుతున్నప్పటి నుండి ఏ ఆలిండియా సర్వీస్ అధికారి కూడా అమలు చేయని ఆలోచనను ఏపీలో ఇప్పుడు సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు అవసరమైన సేవలను వాళ్ల గ్రామంలోనే మంజూరు చేసి వాళ్ల ఇంటికే అందించేలా రూపొందించిన సచివాలయ వ్యవస్థ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ఎక్కువగా అవసరమైన నాలుగు రకాల సేవలను ఇప్పుడు నిర్ణీత టైం బాండ్తో అమలు చేసే విధానాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. పిఎం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల పట్టాలను ఎవరి గ్రామంలో వాళ్లు, ఎవరి వార్డులో వాళ్లు పొందే అవకాశాన్ని తీసుకొచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే చరిత్రకు ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. ఒకప్పుడు రేషన్ కార్డు కావాలంటే నిర్దిష్టమైన సమయమంటూ ఏమీ లేదు, ప్రభుత్వాల దయ పాలకుల ప్రాపకంగా ఉండేది. కానీ ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి 10 రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో ఎవరికైనా సరే అర్హత ఉంటే అప్లై చేసిన 10 రోజుల్లో జారీ చేస్తారు. పెన్షన్ కార్డు కూడా 10 రోజుల్లో జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఇందుకోసం ఏ రోజు ఏం చేయాలో కూడా నిర్దేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చే సేవల్లో మూడోది ఆరోగ్యశ్రీ కార్డు. ఆ కార్డుంటే చాలు, ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డును దరఖాస్తు చేసిన 20 రోజుల్లోనే అందించేలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 20 రోజుల్లోనే వైద్య ఆరోగ్య శాఖ విచారణ పూర్తి చేసి మళ్లీ అదే సచివాలయం ద్వారా లబ్ధిదారుని చేతికందిస్తారు. అలాగే ఇళ్ల పట్టాలకు కూడా టైం బాండ్తో కూడిన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. జూలై 8న రాష్ట్రంలోని 30 లక్షల మందికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నారు. అయినా సరే అప్పటికీ భవిష్యత్తులో ఎవరికైనా ఇళ్ల పట్టా కావాలంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అందించేలా సేవలను సీఎం జగన్ ప్రారంభించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారమే లేకుండా నిరంతరం ఈ 4 సేవలు ప్రజలు పొందేలా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏ అర్హత ఉన్న వ్యక్తి కూడా ఇవి 4 మాత్రం కంపల్సరీగా టైం లోపల ఇవ్వాలి. కాబట్టి ఇవ్వకపోతే కన్సర్న్డ్ ఆఫీషియల్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, సీరియస్గా యాక్షన్ ఉంటుంది. దీంతోపాటు కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సింది వస్తుంది. కాబట్టి చాలా క్లియర్ కట్గా ఈరోజు డైరెక్షన్ ఇచ్చారు. సో చాలా హిస్టారికల్ స్టెప్, ఇది రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. రాబోయే రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా 541 పౌర సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఈ వ్యవస్థతో ప్రజలకు ఏపీ ప్రభుత్వం సేవలందిస్తోంది. అవినీతి రహిత వ్యవస్థను తేవడమే కాదు, నిర్ణీత గడువులోగా సేవలను అందించకపోతే లబ్ధిదారులకే తిరిగి నష్టపరిహారం ఇవ్వాలన్న కండిషన్ పెట్టి జవాబుదారీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో చాటి చెప్తున్నారు సీఎం జగన్. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.